నమస్కారం. మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి వారు, గత 3 దశాబ్దాలుగా అనేక జ్యోతిష, వాస్తు, ధర్మశాస్త్ర, తంత్ర, మంత్ర, యంత్ర గ్రంథాలని, భక్తి గ్రంథాలని ముద్రించి తెలుగునాట బహు ప్రచారంలోకి తీసుకొస్తున్నారన్న విషయం మీకు తెలియంది కాదు. అయితే అసంఖ్యాకంగా పెడుతున్న ఈ గ్రంథాల్లోని విశేషాలు ఏమిటి, అందులో ఉన్న విషయం ఏమిటి, ఇటువంటి వాటిని పరిచయం చేయడం ద్వారా దీన్ని జనబాహుల్యంలో తీసుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి గ్రంథాన్ని పరిచయం చేసి మీకు పరిచయం చేయడం జరుగుతుంది. ఈ కోవలో జ్యోతిష గ్రంథాలని మీకు నేను పరిచయం చేస్తున్నా. ఇప్పుడు నేను తెలియజేయబోయే గ్రంథం జ్యోతిషశాస్త్రంలో ముఖ్య స్థానంలో ఉన్నవి నవగ్రహాలు అని చెప్పడే రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహుకేతువులు. ఈ గ్రహాలన్నీ కూడా మానవుడి మీద ఎంతో ప్రభావాన్ని కలిగజేస్తున్నాయనే విషయం ఆనాడు పూర్వీకులు మన మహర్షుల దగ్గర నుంచి పాశ్చాత్యులందరూ కూడా ఒప్పుకున్న విషయమే. అయితే ఈ జ్యోతిష్ శాస్త్రంలో ప్రముఖ పాత్ర వహించిన ఈ గ్రహాలన్నింటినీ కూడా అనేక గ్రంథాల్లో అక్కడక్కడ ఉన్నా వాటినన్నింటినీ ఒక క్రమపద్ధతిలో తీసుకొచ్చి పాఠకులకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో వీటిని ఈ నవగ్రహాలకి సంబంధించి ప్రత్యేకమైన పుస్తకాలని మీ ముందుకు తేవడం జరిగింది. వీటిని రచించినది పుత్తా శ్రీనివాసరావు అనే నేనే. ఈ నవగ్రహాల్లో వీటికి వేదాల్లో స్థానం ఏమిటి, ఈ గ్రహాలు ఎలా పుట్టాయి, వాళ్ళ సంబంధించిన జన్మరహస్యాలు ఏమిటి, వారి కారకత్వాలు ఏమిటి, వారు ప్రతి వ్యక్తి ఏ ఫలితాన్ని ఇస్తారు, ప్రతి నక్షత్రానికి మిగతా గ్రహాలు ఏ విధంగా ఫలితాలు ఇస్తాయి, అలాగే వారు ఏ రకమైన రత్నాలు ధరించాలి, వారు ఏ రకంగా వాళ్ళు నివారణ తీసుకోవాలి, వారు ఏ స్థానాల్లో ఏ ఫలితాలు చెప్తారు, ఇలాంటి విషయాలన్నింటినీ సమగ్రంగా కూర్చి నివారణలతో సహా ఏ రకంగా మంత్రజపాలు చేసుకోవాలి, ఏ రకమైన కీర్తనలు చదువుకోవాల్సి వస్తుంది, ఏ రకమైన శ్లోకాలు పఠించాలి, ఇలాంటి విషయాలతో సుమారు 120 పేజీలతోటి ఈ గ్రంథాలన్నింటినీ కూడా మీకు ముద్రించడం జరిగింది. ఈ గ్రంథాలన్నీ కూడా ప్రధానంగా అందరికీ తెలుసున్న రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, ఇంతవరకు అందరికీ తెలుసున్న రాహుకేతువుల గురించి, రాహుకేతుల మీద జనాలకున్న అపప్రదలు, వాళ్ళ మీద జనాలకున్న భయాల్ని, వీటినన్నింటినీ తీర్చే విధంగా చక్కటి సమాచారాన్ని అంతటినీ కూడా ఈ గ్రంథాల్లో వాళ్ళ సమస్త ప్రభావాలు, ఫలితాలు, పూర్తి వివరణలతో సహా మీకు ఈ గ్రంథాల్లో పరిచయం చేయడం జరుగుతుంది. ఇందులో మొగుటాయమైన మరో అంశం ఏమిటంటే, ఈ గ్రహాల్లో మనకి నవగ్రహాలుగా చెప్పబడుతున్నా ఈనాడు పాశ్చాత్య దేశాల్లో అనేక కొత్త ఉపగ్రహాలను కూడా తెలుసుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో ఈ నవగ్రహాలు చెప్తున్న ప్లూటో అనే గ్రహాన్ని, దాని గ్రహ లక్షణం లేదు కాబట్టి ఆ గ్రహస్థానంలో తీసేసామని చెప్పడము, అలాగే కొన్ని మీటియార్స్ అంటారు, పెద్ద పెద్ద పదార్థాలు ఉంటాయి, అవి కూడా మానవుడు ప్రభావం సూచిస్తున్నాయి అని చెప్పేసి మనకి శాస్త్రాలు పరిశోధనలో నిరూపణ అయింది. అలాగే ఈ అప్రకాశ గ్రహాలన్నీ కూడా ఆధునిక గ్రహాలు, ఇవన్నీ కూడా మానవుడి మీద ప్రభావం కలిగిస్తున్నాయనే విషయాన్ని కూడా మన వారు ఈ మధ్యకాలంలో శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు. అసలు ఈ గ్రహాలు ఏమేమిటి, వాటి లక్షణాలు ఏమిటి, అవి ఏ విధంగా ఫలితాలు కలిగిస్తాయి, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మొట్టమొదటిసారిగా మీకు తెలుగులో పరిచయం చేయడం ఈ యొక్క గ్రంథాల్లోనే మీకు కనిపిస్తుంది. మీకు ఉదాహరణకి యురేనస్ అంటే ఎవరు, ఆయన ఆవిష్కారం ఏ విధంగా జరిగింది, ఆయన సాంకేతిక వివరాలు ఏమిటి, మేజిని జ్యోతిష్యంలో వాళ్ళ ఫలితాలు ఏమిటి, దేశం మీద ఏ విధంగా ఫలితాలు చూపిస్తారు, వ్యక్తిగతంగా ఏ ఫలితాలు చూపిస్తారు, అలాగే నెప్ట్యూను, ప్లూటో, సెరిస్, ఎరీస్, హమియా, అస్టరాయిడ్స్, జూనో, సెద్న, విస్టా, ఎరోస్, వరుణ, పల్లాస్, మేక్మేక్, హైజియా, ఇలాంటి తెలుగువారికి పరిచయం లేని అనేక నూతన అస్టరాయిడ్స్తో సహా ఈ గ్రహాలని, అలాగే జ్యోతిషశాస్త్రంలో ప్రత్యక్షంగా ఫలితాలు చూపించకపోయినా పరోక్షంగా ఫలితాలు సూచించే అప్రకాశ గ్రహాలు, అంటే ఈ నవగ్రహాల్లో ప్రతి గ్రహానికి కూడా సంతానం కింద చెప్పండి ఒక ఉపగ్రహం ఉంది, ఆ ఉపగ్రహాల గురించి పరిచయం, వాళ్ళ జాతకంలో ఏ ఫలితాలు ఇస్తారు, అంటే ధూమకుడు, వ్యతిపాతము, పరివేషము, ఇంద్రచాపము, కేతువు, ఇలాంటి గ్రహాలు వీటిని తెలుసుకునే విధానం ఎలాగా, వీటి ఫలితాలు ఎలా ఉంటాయి, మానవ జీవితం మీద ఏ విధంగా కలిగిస్తాయి,
ఏ విషయాలు ప్రతిబంధకంగా ఉంటాయి అనే విషయాలన్నింటినీ కూడా మీకు ఈ గ్రంథాలన్నింటిలో కూడా ఎన్నో వ్యయప్రయాసాలకు వచ్చి సేకరించి మీ ముందర ఉంచడం జరుగుతోంది. ఈ నవగ్రహాలని ప్రత్యేకంగా ఏ గ్రహానికి గ్రహం లభిస్తోంది కాబట్టి వీటన్నిటి కూడా పాఠకులు పరిశీలించి యథార్థాన్ని తెలుసుకుంటారని చెప్పనసి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ మోహన్ పబ్లికేషన్స్ వారు ఈ గ్రంథాలన్నింటినీ కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా వారితో ఏర్పాట్లు చేసి ఉన్నారు. వీటిని వారికి రాసి తెప్పించుకోవచ్చును, లేదా ఇంటర్నెట్ పరిచయం ఉన్నవారు devulu.com ద్వారా ఈ గ్రంథాలను ఆన్లైన్లో తెప్పించుకునే సౌకర్యం కూడా ఉంది. ఈ సౌకర్యాన్ని తామందరూ ఉపయోగించుకుంటారని అనుకుంటూ పుచ్చా శ్రీనివాసరావు త్వరలో మరో గ్రంథంతో మళ్ళా కలుద్దాం. నమస్కారం.